పండుగలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. ద్రోహిణి కాదయ్యా, అలాగే నేడుకు నిన్ను నల్లగా తీసుకుని పోయాతో చచ్చిపోవడానికి ఆ చెట్టు నేడెందుకయ్యా, చచ్చిపోవాడు ఎక్కడనే చచ్చిందో, ముందు నాకింత నీరు దాకపోయవయ్యా. స్నేహము కుదరక మున్నక్కని గుణాగుణము వలనే తొలుత నాకు ఇది నిర్జల స్థలం అని తెలిసినది కాదు. మన పొడుగు వాడు లేకుండా ఆలోచించి నచ్చిన నిత్యకి ఇంటిచ్చిన మాయోపాయం నీకు బాగుగా అయ్యా నిశ్చూరపు మాట వాడకమయ్యా. ఏమి చేయమందు నిజమాడిగా లోకమునకు నిశ్చూరమే. పట్టొత్తమ లేచి రండు, నేను ఇంకంటే నువ్వు నీరు దొరికినేమో వెతకిదా. సార్వభౌమ కుమారులకు నేడు అల్లోదకములు కూడా అక్కరబోయే కదా. ఇప్పుడు నేను ఏమని చింతింపను, ఎంతని విలపింపను. ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు, ఇరమై సంపదయల్లా వెంత బదరే అవశ్య ప్రాప్యము.
ఏమి నాయన స్వయముగా మాట్లాడుచున్నావు కదా, నీవే మాట్లాడుచున్నావు రాయదా, బ్రతికున్నావు కాబట్టే మాట్లాడుచున్నావయ్యా, చనిపోయిన వారి ఎవరు మాట్లాడరు కనుక నిక్షేపంగా ఉండమని ఆయన అయ్యా నీ కాకలు వేసిందో తండ్రి నానా విధములైన కొంచ భోజనం మొదటిసారిక గణం మరొక విధములు ఎలా భుజింపమని రూచి చూచి చూడని నీవు అన్న నేనే దీనత్వంతో నీవు నన్ను అడిగినడు నీకు పెడికంటే విడగ గతి చాలకపోయి అలాయన మామూలుగా ఈ రక్షత ఇస్తుండకి ఎంత దుర్వస్థం వచ్చాడో కదా, కరుణామయ ఉపనులైన బిన్నబాబును రక్షించి వాడలే లేదా తండ్రి ఆ
కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.